Namaste, welcome to iDream. Nen Mishweta. Irozu, Manatopatu, Dr. Uma Chakravadanulgaru Naru. She is a Pramuka dermatologist and cosmetologist. Namaste, ma'am. Namaste, Andi. Uma garu, chala bagunaru, mimmalni ela unnaru ani adagadani kuda naaku manasu raavattaledu. So, meela undali ante, meelanti skin tone kavali ante, em cheyali, skin glowing kosam em tips meeru maaku istunnaro cheppandi. So health definition first you should understand. And physical health ante manaki edaina disease ochindha, lekapothe fever ochindha, lekapothe cold ochindha, cough ochindha, lekapothe any underlying factors unnaya, diabetes unda ila anukuntam. That is physical health. Emotional health ante enta emotional ippudu andaru cheptunnaru kada, emotional ga enta ela react avtam situations ki, that is more important. Social health, how you are very good at social environment lo elaga mingle avutaru, ela untaru. కొన్ని డిసీజెస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు సోరియాసిస్ అలాంటివి ఉన్నాయనుకోండి, సో దట్ ఈస్ దేర్ ఆన్ ద ఎక్స్పోజర్ పార్ట్స్లో ఏమైనా లీజన్స్ ఉంటే దే షై కదా, సోషల్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు షైగా ఫీల్ అవుతారు, వాళ్ళు వెళ్ళడానికి కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు, ఇలాంటి సోషల్ హెల్త్. అది సైకలాజికల్ హెల్త్, ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆఫీసెస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని అన్నింటినీ సైకలాజికల్గా they are not able to. So ila anamata anni 5 untai, 5 factors in the health. So how you are maintaining. Inkokoti endante genetical ga hereditary ga kuda something like to showing up of a skin, that is also there, but you can maintain with the proper hydration depending on the season, how you maintain the food what you take and how your metabolic system, okay, so how you digest, how is your sleep, even this all depends on the skin. ఓకే, సో మీరంతా హెల్త్ వైజ్గా చెప్పారు కరెక్టే, కానీ స్కిన్ అనేది గ్లో పెరగడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే ఫస్ట్ హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేసుకోవాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు ఎక్కువ విటమిన్ ఏ అండ్ డి రిచ్ ఫుడ్, ఏ అండ్ డి, ఏ అండ్ డి అంటే ఆల్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా, అంటే కెరటినాయిడ్స్ అంటాం వాటిని, వాటిలో ఎల్లో ఆరెంజ్ ఆర్ రెడ్, ఆల్ బెర్రీస్ కానీ లేకపోతే పంప్కిన్, పప్పయ, ఆరెంజెస్, యాపిల్స్, ఇప్పుడు సీజన్ ఫర్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్, సో బాగా తినాలి. సో మనం ఎంత నార్మల్ ఫుడ్ తిన్నా, సో కుక్డ్ అండ్ అన్కుక్డ్ ఫుడ్ షుడ్ బి ఈక్వల్, సో అవి బాగా తింటే గ్లో అనేది చాలా బాగుంటుంది. తర్వాత సీజనల్ వైజ్, ఇప్పుడు సీజన్ వింటర్ స్టార్ట్ అయింది కదా, వింటర్ స్టార్ట్ అయింది అంటే డిపెండింగ్ ఆన్ ద సీజన్, మనదేంటి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువగా మనకి డ్రై ఎక్కువ ఉంది, ఇప్పుడైతే హ్యూమిడిటీ కొంచెం పెరుగుతుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ డ్రై కాబట్టి టెంపరేట్ క్లైమేట్స్, టెంపరేట్ క్లైమేట్స్లో నార్మల్గా యూ షుడ్ టేక్ కేర్ నాట్ టు డ్రై ద స్కిన్. సో బిఫోర్ గోయింగ్ ఫర్ ఎ బాత్ అప్లయింగ్ ఎన్ ఇమోలియంట్ లైక్ ఆయిల్స్, ఓకే, ఎనీ ఆయిల్ బేస్డ్ ఆర్ ఆయిల్ యూ కెన్ అప్లై బిఫోర్ గోయింగ్, బిఫోర్ టేకింగ్ ఎ షవర్, ఓకే, సో అది మోర్ ఇంపార్టెంట్. తర్వాత షవర్ నుంచి రాగానే కూడా, అండ్ సోప్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వెన్ యూఆర్ యూజింగ్ సోప్, వాట్ సోప్ యు ఆర్ యూజింగ్. నార్మల్గా సోప్ అంటే ఏంటి, ఆల్కలైన్ సోప్స్ ఎక్కువ వాడతాను నార్మల్గా, ఆల్కలీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సోప్, అదర్వైజ్ యూ కాంట్ గెట్ ద లెదర్, అంటే నురుగు అనేది రాదు మనకి నార్మల్గా. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఈ సీజన్లో ఎక్కువ సిన్డెడ్ బార్స్ వాడమంటూ ఉంటాం. దెర్ ఆర్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ సోప్స్ దట్ కెన్ గివ్ యూ లేదర్ యాజ్ వెల్ యాజ్ ఆల్కలైనిటీ ఎక్కువ ఉండదు, సో డ్రైనెస్ అనేది ఎక్కువ రాదు, స్లీప్ బాగుండాలని చెప్పాను. తర్వాత ఏంటంటే ఆల్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, సో ఎనీ కెరోటినాయిడ్స్ ఉంటాయి వాటిల్లో, అంటే మనం ఇంకోటి ఏంటంటే మనం తినే ఫుడ్లో కూడా కుక్డ్ అండ్ అన్కుక్డ్ షుడ్ బి ఈక్వల్, అంటే మనం కుక్ చేసుకున్న అన్నం కూర ఎలా పప్పు ఎలా తింటామో అలాగే అన్కుక్డ్ అంటే ఏంటి, ఈజీలీ అవైలబుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కదా, వెజిటబుల్ సలాడ్స్లా తినచ్చు, వెజిటబుల్ జ్యూసెస్లా తాగొచ్చు, ఇది తినద్దని కాదు, దిస్ ఆల్సో కెన్ బి, ఇది కూడా ఈక్వల్గా ఉంటే ఓకే, సో దట్ విల్ బి మోర్ గుడ్. అనదర్ థింగ్ ఈజ్ ఇప్పుడు డ్రై అట్మాస్ఫియర్, డ్రై దాంట్లో ఇమోలియంట్ అప్లికేషన్, బిఫోర్ గోయింగ్ ఫర్ ఎ బాత్ యూ షుడ్ అప్లై ఎనీ ఆయిల్. మోస్ట్లీ మనకి ఉన్న దాంట్లో కోకోనట్ ఆయిల్ ఈజ్ మోర్, వెజిటబుల్ ఆయిల్స్ ఆర్ మోర్ ప్రిఫరబుల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిసీజ్ లైక్ ఎ సోరియాసిస్ ఆర్ ఎనీథింగ్ దెన్ వీ విల్ ప్రిస్క్రైబ్ ఏ పారాఫిన్ ఆయిల్స్, దోస్ ఆర్ కాల్డ్ మినరల్ ఆయిల్స్, మినరల్ ఆయిల్స్, మినరల్ అనమాట, మినరల్ ఆయిల్స్. ఇవేమో వెజిటబుల్ ఆయిల్స్. నార్మల్లీ ఫర్ ఏ నార్మల్ స్కిన్ వితౌట్ ఎనీ డిసీజ్ వీ ఓన్లీ ప్రిస్క్రైబ్ వెజిటబుల్ ఆయిల్స్, వాట్ వీ ఈట్ అనమాట, వాటిల్ని అప్లై చేయమని చెప్తాము. సో దట్ డజంట్ కాజ్ ఎనీ రియాక్షన్స్ నార్మల్లీ, వేరే ఆయిల్స్ అయితే రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు చెప్పిందంతా కూడా అవుట్ సైడ్ పార్ట్, కాకపోతే ఏంటంటే అవుట్ సైడ్ని శుభ్రం చేసుకోవడం కంటే కూడా ఎప్పుడైనా కానీ శరీరంని ఇన్సైడ్ క్లీన్గా ఉంచుకోవడం కరెక్ట్ అని చెప్పేసి మీ డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఇన్సైడ్ ఆ డీటాక్స్ అవ్వాలి, మంచి స్కిన్ గ్లో అనేది కనిపించాలి అంటే మీరేం చెప్తారు? detox chesukovalante enti, whatever you eat, that has to be excreted, that has to be used by the body kada. Correct ga enti bowel movements correct ga undali. So acidity undakodu, flatulence undakodu. What you need you should eat. Okay. Not more than that, not less than that. But we can't assess like that. Correct ga cheppalem manam. Andukosam ippudu entante normal ga mem em chestam, evaraina vachina sare maniki meeku digestion ela untundi, correct ga untunda. So proper sleep and digestion are more important to give a glow to the skin. Okay. Skin అనేది it is only a reflection of whatever inside the body. అంటే మీ digestion system బాగుంది అనుకోండి, your skin will glow. Okay. So అది. Thank you, ma'am. Yeah, thank you so much.